మా టీవీ11 న్యూస్ ఛానల్ వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. వెల్కమ్ టు టీవీ11. నా పేరు హబీబ్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. కొంతలు లేని విషయాలను ప్రస్తావించి టీఆర్ఎస్ పార్టీ అయోమయం పనులు చేస్తుంది. పట్టుమని ఆరు నెలలు ప్రభుత్వం నుంచి తెలంగాణ ప్రభుత్వం ఆరు నెలల నుంచిగా కూడా ఎక్కడగా కూడా అభివృద్ధికి అడ్రస్ లేదు. ఎన్నికల్లో 9 నెలలు గడిచిపోయింది. 9 నెలలు మొత్తంగా కూడా ఎన్నికల వలన అన్ని ఎన్నికల వలన మొత్తం అభివృద్ధి అడగంటిపోయింది. మళ్ళీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలన్నీ ముందుకు వస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క అభివృద్ధిని అడ్రస్ లేకుండా చేసేటువంటి ఘనత అవుతుందో అది టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఆదాయం చెందుతుంది. కాబట్టి ఇంకొక పక్క కేంద్ర ప్రభుత్వ పథకాలు తమ పథకాలుగా తమ డబ్బుగా చలామణి చేసుకునే ఇక్కడ నీచమైనటువంటి సంస్కృతి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి. కాబట్టి ప్రతి పైసలు లెక్కగా ఇస్తాం. కేంద్రం నుంచి వేలాది లక్షలాది కోట్ల రూపాయలు, దాదాపుగా 2,30,000 కోట్ల రూపాయలు 30,000 కోట్ల రూపాయలు గత 5 సంవత్సరాల యొక్క పరిపాలనలో ఈ రాష్ట్రానికి వస్తే మాకు ఒక్క పైసలు లేదని చెప్పేసి అని చెప్పడం వచ్చిందో ఇది సిగ్గుచేటు. ప్రజాస్వామ్యం ఎందుకంటే సిగ్గుచేటు లేదు. 42% నిధులు కేవలం డైరెక్ట్గా కేంద్రానికి రాష్ట్రానికి బదిలీ అభివృద్ధి వచ్చినాయి. అది కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 3,252 కిలోమీటర్ల యొక్క నేషనల్ హైవేస్ యొక్క రోడ్స్కు దాదాపుగా 52,000 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. వీటన్నిటిని పక్కకు పెట్టి హెల్త్ స్కీమ్, నేషనల్ హెల్త్ స్కీమ్స్, ఫసల్ బీమా యోజన, అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ముఖ్యంగా ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ఒక రోగిని ఆదుకునేందు కోసం ఆయుష్మాన్ భారత్ ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెడితే, ప్రధాని ఏదైతే రైతు సంక్షేమ పథకం పేరుతోటి ప్రధాని గారు 6,000 రూపాయలు ప్రతి రైతుకు చెందుకు ఏర్పాటు చేస్తే ఈ రాష్ట్రం నుంచి కేవలం 32 లక్షల పేరు మాత్రం నమోదు చేయడం జరిగింది. వాస్తవానికి 52 లక్షల రైతులుండే వాటిని కేవలం కుదించి 32 లక్షలు తీసుకొచ్చినారు. కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత కేంద్ర ప్రభుత్వ యొక్క నిధులతో మొత్తం ప్రతి స్కీమ్కి వచ్చే నిధిని, ప్రతి కార్యక్రమానికి ఇచ్చే నిధులను మొత్తం కూడా దారి పడలేదు జరుగుతుంది. కాబట్టి ఏ కార్యక్రమానికి అయితే ఉద్దేశించి మంజూరు చేసిన యొక్క కేంద్ర పథకాలు ఉన్నాయో వాటి మొత్తంగా కూడా పక్కదారి పట్టించడంతో ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధము, ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధము, ఇష్టారాజ్యంగా చేసుకునే అవకాశం లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఒకసారి వీటన్నింటినీ కూడా లెక్క చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి డిమాండ్ చేస్తుంది. వైట్ పేపర్ పంపించాల్సిన అవసరం ఉంది, లేదా వీటన్నింటి కూడా కక్కిస్తాం. మీరు పుక్కినటువంటి యొక్క కమిషన్ మొత్తం కూడా కక్కియాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి కమిషన్ల పేరుతో ప్రభుత్వం కొనసాగుతున్నది, ప్రతి పైసకు లెక్క కక్కాల్సి వస్తుంది, కక్కించేదో ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధము, ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధము, ఇష్టారాజ్యంగా చేసుకునే అవకాశం లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఒకసారి వీటన్నింటినీ కూడా లెక్క చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి డిమాండ్ చేస్తుంది. వైట్ పేపర్ పంపించాల్సిన అవసరం ఉంది, లేదా వీటన్నింటి కూడా కక్కిస్తాం. మీరు పుక్కినటువంటి యొక్క కమిషన్ మొత్తం కూడా కక్కియాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి కమిషన్ల పేరుతో ప్రభుత్వం కొనసాగుతున్నది, ప్రతి పైసకు లెక్క కక్కాల్సి వస్తుంది, కక్కించేక ప్రయత్నం మేము చేస్తాము, ఆ యొక్క పని మేము ఉంటాం. ముఖ్యంగా రేపు ఈ యొక్క మున్సిపల్ 136 మున్సిపల్ ఏదైతే ఉందో మున్సిపాలిటీస్లో జరిగే ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి గత 5 సంవత్సరాల క్రితం ప్రవేశపెట్టేటువంటి అయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజనను నీరుగారు చేసింది ఈ ప్రభుత్వము. రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తిగా కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు మంజూరు కార్యక్రమాన్ని చేపట్టలేదు. దాదాపుగా 14,472 కోట్ల రూపాయలు రాష్ట్రాన్ని మంజూరు చేస్తే వాటి మొత్తంలో కూడా సైలెంట్ మెసేజ్. కాబట్టి దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా 136 అసెంబ్లీలలో యావత్ మొత్తంగా కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన మొత్తం కూడా కక్కించడం కోసం పెద్ద ఎత్తున మున్సిపాలిటీస్ మొత్తం ధర్నా చేయబోతున్నాం. కాబట్టి పెద్ద ఎత్తున లబ్ధిదారులను గుర్తించి, లబ్ధిదారుల ద్వారా ఏదైతే గుర్తింపు పత్రాలు ఇచ్చిన కోసము నిరాకరిస్తుంది ప్రభుత్వము, వాటి మొత్తంగా కూడా తొంగులకు తొక్కి చేసేక మరి కైకర్యాన్ని మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. పెద్ద ఎత్తున ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరితోటి ధర్నా చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టారు. అదే ప్రకారంగా రేపు 30 తారీఖు నాడు అవినీతి వ్యతిరేక దినంగా రాష్ట్ర వ్యాప్తంగా మేము చేపట్టబోతున్నాం. ఈ రకంగా పూర్తి స్థాయిలో ఒక పక్క సంస్థాగతం, ఇంకో పక్క అవినీతి, ఇంకొక మూడో పక్క కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి ఫసల్ బీమా యోజన కావచ్చు, ఆయుష్మాన్ భారత్ కావచ్చు, అదేవిధంగా ఆవాస్ యోజన కావచ్చు, వీటన్నింటినీ కూడా పక్కదోవ పెట్టించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడతా ఉంటే మేము ఊరుకోము. వీటన్నింటినీ కూడా
మాయక ఉక్కుపాత వేస్తాము. మరి కేంద్రం నుంచి తప్పనిసరిగా వీటన్నిటి కూడా లెక్కలు చెప్పడం కోసము ప్రతి విషయాన్ని గౌడ మేము సద్వినియోగం చేసుకుంటాము. ప్రతి రాష్ట్రంలో ప్రతి 15 రోజులకొకసారి కేంద్ర మంత్రి రావడం జరుగుతుంది. ప్రతి నెల రోజులకు ఒకసారి కేంద్రం నుంచి కేంద్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా గారు రాష్ట్రంలో ప్రతి జిల్లా కూడా పర్యటన చేయబోతున్నారు. కాబట్టి పార్టీ యొక్క లక్ష్యం ఏంటంటే 2022 కానీ 2023 కానీ ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసి తీరుతాము. కాబట్టి దాంట్లో ఈరోజు పెద్ద ఎత్తున పార్టీ యొక్క యంత్రాంగం మొత్తం కూడా సమాయత్తం చేసి మా యొక్క ప్రభుత్వానికి ఏర్పాటుకే ప్రతి అడుగు ముందుకేస్తాం. దేశ యొక్క పార్టీగా పట్టుదలతో పనిచేసే యొక్క కార్యకర్తల జట్టుగా ఈరోజు దినదినంగా కూడా భారతీయ జనతా పార్టీ ఈ యొక్క రాష్ట్రంలో కూడా అధికారానికి మా యొక్క ప్రయాణాన్ని మొదటి అడుగుగా మేము మొదలుపెట్టినాం. కాబట్టి రేపు ఈ యొక్క మొదటి అడుగైతుందో దాంట్లో భాగంగానే జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీకి దేశవ్యాప్తంగా 11 కోట్ల సభ్యత్వం ఉన్నది. మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి 18 లక్షల సభ్యత్వం ఉన్నది. సంస్థాగతంగా పార్టీ యొక్క నిర్మాణం చేపట్టి రాష్ట్రవ్యాప్తంగా రాబోయే 3 సంవత్సరాలుగాను అదనంగా 18 లక్షలకు అదనంగా మళ్ళీ ఇంకొక 18 లక్షలు జోడిస్తాం. అంటే 36 లక్షల సభ్యత్వంతో మా యొక్క పార్టీ యొక్క విస్తరణ కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో దాదాపుగా 12 లక్షల ఇళ్లలో ప్రతి ఇంటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకర్తను ఏర్పాటు చేసిన కోసము ఒక మాసం ఒక నెల మొత్తంగా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడడం జరుగుతుంది. ముఖ్యంగా 6 జూలై నుంచి 11 ఆగస్టు వరకు స్వయంగా జాతీయ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా గారు ముఖ్యంగా దక్షిణాదిలోని తెలంగాణ రాష్ట్రంలోనే హైదరాబాద్లోనే రంగారెడ్డి జిల్లాలో ఒక సభ్యత్వ కార్యక్రమాన్ని స్వయంగా వారే ప్రారంభించారు. సబ్కే సాథ్ సబ్కే విశ్వాస్. కాబట్టి విశ్వసనీయత ఎంతుందో అన్ని వర్గాల్లో పోవాలి. పేదవారికి ప్రజాస్వామ్య ఫలాలు అందాలనే కార్యక్రమాన్ని ఈ యొక్క సభ్యత్వం ద్వారా అట్టడుగు వర్గాల ముఖ్యంగా యువకులను మేము టార్గెట్ చేస్తున్నాం. ఏజ్ బిట్వీన్ 18 అండ్ 35-40 ఈ యొక్క సంబంధించినటువంటి యువకులను భారతీయ జనతా పార్టీకి ఆహ్వానిస్తున్నాము. పెద్ద ఎత్తున సభ్యత్వంలో పాల్గొంటున్నాము. ముఖ్యంగా ఇది మిస్డ్ కాల్ సభ్యత్వము, ఆన్లైన్ సభ్యత్వం. ఇది దీంట్లో ఎవరు కూడా పొరపాటు చేసే అవకాశం లేదు. వాడు ఆన్లైన్ సభ్యత్వం చేస్తే వారికి రిజిస్ట్రేషన్ అయిపోతుంది. తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా తీసుకుని వారి యొక్క సంస్థాగత నిర్మాణం పట్ల పూర్తిగా సంస్థాగత మాసంగా ఈ యొక్క 1 నెల మాసాన్ని తీసుకోవడం జరిగింది. రెండో పక్క ఈరోజు వార్తలు, మరి హిందీ తెలుగు వార్తల కోసం చూస్తేనే ఉండండి TV11. TV11 ఛానల్ని టీవీతో పాటు యావ దేశం నెలమల నుంచి ఎప్పుడైనా లాగిన్ కావచ్చు. మా TV11 ఛానల్లో లైవ్లో చూడొచ్చు. www.tv11live.com లైవ్ చూడొచ్చు. ఇది ఈరోజు వార్తలు. మిగతా వార్తల కోసం చూస్తేనే ఉండండి TV11.